మీరు ఇప్పటివరకు ఎన్ని కచేరీలు చేశారు దేశ విదేశాల్లో? మరోవైపు ఎన్ని బిరుదులు వచ్చాయి, కొన్ని ఎన్ని అవార్డులు వచ్చాయి? 10,000 పైన చేస్తుంటానండి. అవార్డ్స్ అంటే నాకు అవార్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే నేను అన్ని వరుస పెట్టి నేను చెప్పలేను నేను. ఓకే, అది బయోడేటాలో ఉంటాయి అవన్నీ. ఓకే ఓకే. అన్ని నేను గుర్తుపెట్టుకునే కంటే నేను గుర్తుపెట్టుకునే అవార్డు ఒకటి ఉంది. ఓకే, పిట్స్బర్గ్ లో కచేరి చేశాను 2001. చేసినప్పుడు నేను ఒక ఆయన రాధారావు గారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో దిగాను నేను. ఆయన పొద్దునుంచి సాయంత్రం దాకా ఆయన ఏం మాట్లాడలేదు, కచేరీ వచ్చారు. కచేరీ అంతా కచేరీ విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను నిన్నటి దాకా బీపీ మాత్రలు వేసుకున్నాను, శ్యామ్ సుందర్ గారి వాయిద్యం విన్న తర్వాత ఇంకా నేను రేపటి నుంచి నేను బీపీ మాత్రలు వేసుకోవట్లేదు, నాకు హాయిగా ఉంది, నేను రోజు ఆయన వాయిద్యం వింటాను అంటున్నారు. అంతకన్నా ఇవాడేంటండి శ్యామ్ సుందరం గారు మరి మా కోసం మరొక్క వీణానాదం. ఈ సంగీతం పుట్టింది సామవేదంలోంచి. సామవేదం ఒకసారి వినిపిస్తాం. ఓకే. ఎంత సంగీతం నేర్చుకున్నా సరే అల్టిమేట్ గోల్ ఏంటంటే సంగీతం వల్ల స్వరజ్ఞానం రావాలి. ఒక పెద్ద పూల తోట ఉంది, అంత పూల తోటలోనూ మనం ఆశించేది ఏంటి, ఇవాళ పువ్వు వస్తుంది రేపు రాలిపోతుంది, ఇవాళ పువ్వు పూస్తుంది రేపు రాలిపోతుంది, మనం ఆశించేది ఏంటి అంటే ఆ పువ్వు కాయలయ్యి విత్తనాలయ్యి మళ్ళీ ఇంకో చెట్టుకి, లేదు ఆ పువ్వులోంచి మధువు తేనె తేనె. అలాగా ఒక్కొక్క ఐటెం నేర్చుకుంటే ఆ ఐటెం ద్వారా మనకి రావాల్సింది ఏంటంటే స్వరజ్ఞానం రావాలి. స్వరజ్ఞానం అంటే ఏంటి అంటే లాంగ్వేజ్ ఆఫ్ మ్యూజిక్. పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం అని పాడతారు. పేపర్లు అవి కొంటాం ఉంటాడు, వెండర్స్ వెళ్తూ ఉంటారు. అనేది తెలియాలి, అంటే అందులో ఉన్న స్వరాన్ని మనం క్యాచ్ చేయాలి. అంటే పువ్వులో ఉన్న తేనె ఎలా స్వీకరిస్తుందో భ్రమరం, మనం సంగీతంలో ఉన్న సారాన్ని మనం అలా గ్రహిస్తే మనం ఇతరులకు చెప్పేటప్పుడు చక్కగా చెప్పచ్చు. నీనామ్మముచేనామది అలాగా మనకి అర్థం అవ్వాలి, అర్థమైంది అవతల వాళ్ళకి చెప్పాలి. పాఠం చెప్పేటప్పుడు కూడా నీదప ఇది బేగడ రాగం, పద నీదప పమగ మరిగ ఇది బేగడ. అంటే ఒక గంట సేపు వాయించినా సరే ఒక ఆయన ఎవరో విద్వాంసుడు గంట పాడానండి ఒక్కడు గుర్తుపట్టలేదండి అన్నారు. ఎందుకంటే పాడడం ఎప్పుడైనా సరే సుగంధ ద్రవ్యాలు ఎలా అయితే మనకు ముక్కు చోకి ఇది ఫలానది ఇది ఫలానది అని మనం గుర్తుపట్టగలుగుతాము, అలాగ ప్రతి రాగాన్ని మనం గుర్తుపట్టగలగాలి. చూడగానే ఇదిగో ఇది జీలకర్ర ఇది వాము మనం అన్ని గుర్తుపట్టగలం. అలాగా ఈ రాగం మోహన
షణ్ముఖ ప్రియ దత్తదాపమా మా పద సదపమా మగ గరి సరి గరి. ఇది సామ. ఇది వినగానే మానసం చదరే బ్రహ్మణి మానసం అంటే రాగం వింటే ఐటమ్ గుర్తు రావాలి, ఐటమ్ గుర్తు వస్తే రాగం మనసులోకి వెళ్ళాలి. గపని అంత ధ్వని చిన్న ముక్కనే వాయించింది కానీ ఆ రాగం తెలియాలి. అదే బౌళి మా ఎర్లీ మార్నింగ్ రాగం. అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు సహన రాగం వాయిస్తే రాగంలోంచి రసం రావాలి, భావం రావాలి. ఏంటంటే సంగీతం తాలూకు ఉద్దేశమే అది. పెళ్ళిళ్ళలో నాగవల్లి టైంలో సన్నాయి మీద ఈ రాగమే వాయిస్తుంటారు, వెంటనే ప్రతి వాళ్ళకి కళ్ళమని నీళ్ళు వస్తాయి. అక్కడ అమ్మాయిని అత్తవారింటి ఓ ఇరావే తల్లి ఆ రాగంలో ఉన్నది ఏంటంటే అత్తవారింటికి పంపించే ఆ భావం. భావం ఇది అంటే మన మన సంగీతంలోనే ఆ భావాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార ప్రకటనలకు కూడా సంగీతం కావాలి. ఉప్పు 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 అంటే ఎవడు కొంటాడు ఉప్పు 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 అన్నాడు అనుకోండి, ఓకే ఉప్పు వచ్చింది కనబడుతుంది. అంటే సంగీతంతో కలిపితే కానీ దేనికి మనుగడ లేదు. మరి ఇంత మంచి సంగీతం అందరూ నేర్చుకోవాలి. కళాక్షేత్రం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి భారత్ టుడే. శ్యామసుందరం గారు, అంటే మీరు సినిమాలకు కూడా వాయించారు, మరి ఏ సినిమాలకు వాయించారు ఆ నేపథ్యం ఏంటి? అది నాకు ఉద్యోగం వచ్చే ముందు ఒక ఒక 3-4 మంత్స్ నాకు గ్యాప్ వచ్చింది. ఓకే. నాకు సినిమాలో వాయించాలని చిన్నప్పటి నుంచి చాలా సరదా ఉండేది. ఎందుకంటే నేను అన్ని పాటలు వాయించేసేవాడిని. స్వరజ్ఞానం ఉన్నందువల్ల నాకు ఎస్ రాజేశ్వరరావు గారి రికార్డింగ్ మొట్టమొదటి వాయించాను. అన్నమాచారి కీర్తనలు ఏవో వచ్చారు తర్వాత అది నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత మహాదేవన్ ప్రేమ్ నగర్లో ఎవరో రావాలి. ఓకే. అది శ్రీమగరి
ఎవరో రావాలి దసరిగ సానిదాప పాడద నీనామే గోపాల. ఇవన్నీ పాయించాను. ఓకే, అంటే ఏంటంటే ఒక బ్యాచిలర్గా వెళ్ళి సరదాగా ఒక 4 నెలల పాటు నేను సరదాగా సినిమా పాటలు ఆ సినిమా వ్యవహారం అంతా కూడాను చూసుకుని వచ్చేసాను. ఓకే, ఆ తర్వాత నేను ఉద్యోగంలో చేరిపోయాను. అది అది ఏంటంటే బ్యాచిలర్గా ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత మటుకు నాకు అసలు అక్కడ నేను వెళ్ళగానే అన్నారు, నువ్వు ఇంత విద్య నేర్చుకుని నువ్వు సినిమాలకు రావడం ఎందుకు, మాకు ఏవి ఇవన్నీ కూడా కొంచెం తక్కువ తక్కువ కాబట్టి మేము ఇక్కడ ఉదర పోషణార్థం వచ్చాము మేము, నీకు ఇది వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పి చాలమని చెప్పారు అక్కడ. ఓకే, అలాగే వచ్చాను. వచ్చినందుకు నాకు కర్ణాటక మ్యూజిక్లో చక్కగా స్థిరపడ్డాను. ఓకే, మీ ధర్మపత్ని గారి సహకారం, ఆవిడ కూడా మీతో పాటు ప్రయాణం చేస్తుంది, సో ఎలా ఉంది? అండ్ పిల్లలు కూడా ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు, సో ఎలా కుటుంబం కూడా ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? తనకి 16 నాకు 23. తను విద్వాంసుల కుటుంబంలో వచ్చింది, నేను విద్వాంసుల కుటుంబమే. సంసారం అందరూ చేస్తారు, సంసారంతో పాటు సంగీతం. వెంటనే ఆ సంగీతం ఎలా చెప్పాలంటే మామూలుగా చెప్పాలంటే భార్యకి చెప్పాలంటే చాలా కష్టం, ఎందుకంటే విద్య చెప్పేటప్పుడు కోపడాల్సి వస్తుంది. విద్య చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలి, మనకి రోజంతా పాడైపోతే ఎలాగా. అందుకని ఏంటంటే కాలేజ్ చేర్పించేసాం. కాలేజీలో నేనే లెక్చరర్ అక్కడ. మీరు అట్లా లెక్చరర్ రూపంలో నేర్పించవచ్చు అక్కడ. అక్కడ నేను అందరితో పాటు చెప్పేసి ఎప్పుడైతే తినకు బాగా వస్తుందో తెలిసిందో వెంటనే ఇంకా రేడియో ఆడిషన్కి ఓకే పెట్టించి రాగాలప్పన అవి ఏదైనా చెప్తే చక్కగా తను చక్కగా అందుకునేది. మొట్టమొట్ట పంతురాయలు రాగం చెప్పాను. చెప్పేసరి చాలా బాగా వేస్తున్నావు అన్న నీరిగా, అబ్బో ఎంత బాగుందో, ఇలాంటి ఇలా ఎవరు వాయించారు, అలా పొగిడేసి ఓకే ఒక్కొక్క మెట్టు ఎక్కించేసానండి. ఎప్పుడైనా సరే సంగీతం పూర్వకాలం వాళ్ళు తిట్టి చెప్పేవారు, మనం పొగిడి చెప్పాలి, పొగిడితే పిల్లలు మాట వింటారు. నాకన్నా చిన్నది కదా నా భార్య, నేను తిట్టే ఎందుకు చెప్పాలి, చెప్పను, నేను పొగిడే చెప్తాను. ఓకే, సో మంచి మార్గం ఎంచుకున్నారు. అంతే, దానివల్ల నాకు రోజు బాగుండేది, రోజు బాగుంది. అవును, అంటే అప్పుడు పరీక్షలు ఆడిషన్లు ఇవన్నీ అయిన తర్వాత కచేరీలు, తను సొంతగా కచేరీ చేస్తుంది నాతో పాటు చేస్తుంది. ఓకే, ఆ తర్వాత సో పిల్లలు కూడా ఇదే ప్రొఫెషన్లో ఏమండి? పిల్లలు కూడా మేమిద్దరం సంగీతంలో ఉన్నందువల్ల, అంటే నేను తనకి నేర్పాను కాబట్టి పిల్లలు కూడాను సంగీతం నేర్చుకోవడం జరిగింది. మా అబ్బాయి విజయాదిత్య డెట్రాయిట్లో ఉన్నాడు, అద్భుతంగా వీణ వాయిస్తాడు. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు వాళ్ళు, ఉన్నా సరే ఇష్టమైంది ఇది సంగీతం వదలలేదు ఎవరును. ఓకే, వాళ్ళ అబ్బాయి గ్రాండ్ పియానో వాయిస్తాడు, వాడు చాలా పెద్ద కంపోజర్ వాడు. అలాగే మా అమ్మాయి కళ్యాణి జోసులు అని చెప్పి న్యూజెర్సీలో చాలా ఫేమస్ వీణా టీచరు, చాలా బాగా వాయిస్తుంది, చాలా బాగా నేర్చుకుంది, చాలా బాగా వాయిస్తుంది. అవి కాకుండా ఇప్పుడు తన స్టూడెంట్స్ కూడాను చాలా బాగా తయారు చేస్తుంది. వాళ్ళందరూ కూడా చాలా బాగా వాయిస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు లాస్యా శ్రియ, వాళ్ళిద్దరు కూడాను నా దగ్గర ఇక్కడ నుంచి స్కైప్లో నేర్చుకుంటూ ఉంటారు. వండర్ఫుల్. లాస్యా తనకు అరంగేట్రం వీణ అరంగేట్రం ఏమో 2 ఏళ్ల క్రితం అయింది, చాలా అద్భుతంగా వాయిస్తుంది. ఆ అరంగేట్రం అయిన తర్వాత ఇక్కడ రవీంద్రభారతిలో కూడాను ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో విద్యా వ్యాప్తి అనేది ఖచ్చితంగా జరిగే విధంగానే మీరు అవునండి చూసుకుంటారు. అంటే ఇప్పుడు మా నాన్నగారు, నేను, మీ పిల్లలు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, సో 4th జనరేషన్ నడుస్తుంది. నడుస్తుంది, ఇంకా నాకు భయం లేదు. ఓకే, నడుపుతారు. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ తరం మీరు అన్నట్టు ఈ 4th జనరేషన్ కానీ 3rd జనరేషన్ కానీ వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా, సో వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఒక సీనియర్గా ఈ సంగీత ప్రపంచం? ఇప్పుడు సంగీతం అనేది చాలా అందమైన విద్య అండి. ఇది అంటే ప్రారంభించగానే నారాయణతే రాదు, వాళ్ళు సరళిస్వరం మొదలుతారు, ఎండస్వరాలు అవుతాయి, అలంకారాలు అవుతాయి, అందులో ఏంటంటే స్టాండర్డ్ పెరుగుతుంది. అది అక్కడ తొందరపడిపోయి
మా పిల్లని ఎప్పుడు పాడించేస్తారు, మా పిల్లని ఎప్పుడు పాడుతా తీయ పంపించేస్తారు అంటే ఎంతమంది పాడుతున్నారు అక్కడ, ఒక్కడే సెలెక్ట్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారు, అందులో ఇంకోళ్ళు అయిపోతారు. ఇదే కనుక సంగీతం కనుక పట్టుపట్టి చక్కగా కనుక నేర్చుకుంటే వాళ్ళు చక్కగా తయారై చక్కటి ఆర్టిస్ట్గా తయారవుతారు. అంటే కావాల్సింది ఏంటంటే ముందు పేరెంట్స్ మారాలండి, పేరెంట్స్ తొందరపడకూడదు, వాళ్ళ దృక్పథం మారాలి. అలాగే పిల్లలు విద్య తెలిసి నేర్చుకోవాలి, అలాగే గురువులు ప్రేమాభిమానాలతో చెప్పాలి. అంటే గురువు ఎప్పుడు కూడాను తండ్రి కాదు, గురువు తల్లి. ఓకే, తల్లి మనసుతో చెప్పిన గురువు విద్య పిల్లలకి వస్తుంది, తండ్రిలా భావిస్తే మటుకు రాదు విద్య రాదు. ఆయన జేబులో డబ్బులు వస్తాయేమో కానీ పిల్లలకు విద్య రావాలంటే మటుకు తల్లి మనసుతోటి. నేను ఎవరికైనా చెప్పాలి అంటే నేను అమ్మ మనసు నా దగ్గర ఉంటేనే అవతలకు వస్తుంది. అంటే గురువు మనసులో శిష్యులకి రావాలి అని గట్టిగా అనుకోవాలి, అనుకుంటేనే ఆ విద్య వస్తుంది. ఓకే, మా కోసం మరొక వీణానాదం, సింధు భైరవి రాగం. ఇది తోడికి పుట్టిన రాగం అన్నమాట. రెండు చూపిస్తాను ఇందులో. Thank you.
ఒక రాగం తీసుకుంటే ఆ రాగంలో పాటలో బోల్డ్ అది పాటలు సంగీతం తాలూకు ఉద్దేశం ఏంటంటే 10 మందిని రంజింప చేయడం. అంటే 10 మంది శాస్త్రం తెలిసిన వారిని మాత్రమే కాదు, 10 మందిని ఆకర్షింప చేసుకుని 10 మందిని సంగీతం వెంట తిప్పుకోవాలన్నమాట. అంటే మనం ఏం వాయించామని కాదు, ఏం వాయించినా 10 మందికి అది అర్థం అవ్వాలి, లేకపోతే వ్యర్థం. అయ్యగారి శ్యామ సుందరం గారు, నిజంగా అంటే ఈరోజు భారత్ టుడేకి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎంత క్లియర్గా నాతో మాట్లాడుతున్నారో, ఎంత క్లియర్గా వాయిస్తున్నారో, ఈవెన్ పిల్లలకు కూడా అంతే ఇదిగా చెప్తారు అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే మీ దగ్గర సంగీతం నేర్చుకోవడం నిజంగా ఆ విద్యార్థుల అదృష్టం అని అనుకోవాలి. సో మీరు అన్నట్టు మీ కుటుంబ సభ్యులందరూ కూడా విద్యా వ్యాప్తికి, వీణాగాన వ్యాప్తికి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మీ ఆశయాలు చక్కగా నెరవేరాలని భారత్ టుడే తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. భారత్ టుడే ప్రేక్షకులకి ఇంతసేపు ఓపికగా విన్నందుకు నా కృతజ్ఞతలు. నమస్కారం. ఇది నాటి కళాక్షేత్రం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.